లలిత గీతం అనేది భావగీతం. తాళం లయ తప్పకుండా రాగయుక్తంగా పాడగలిగే ప్రతి భావగీతం లలిత గీతం. అక్షరమే మన బ్రతుకుల కాచే ఆయుధం పరమాయుధం, అక్షరమే మన పలు ప్రగతుల కూర్చే సాధనం జయ సాధనం. మీరు అవకాశం ఇవ్వకపోతే నాకేమి నష్టం లేదు, మీ డిపార్ట్మెంట్కే నష్టం. ఏమిటి అలా అంటున్నారు అంటే అంతేనండి, నేను పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను, నాకు సింగిల్ ఇంక్రిమెంట్ కూడా ఇవ్వదు నా డిపార్ట్మెంటు, కానీ మీరు నష్టపోతారని చెప్తాను. నమస్తే, అక్షరం కార్యక్రమానికి స్వాగతం. ముందుగా యాదగిరి దూరదర్శన్ ప్రేక్షకులకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు మన అక్షరం ప్రత్యేక అతిథి డాక్టర్ వడ్డెపల్లి కృష్ణ గారు. లలిత గీతాలు అనగానే ఆయన గుర్తుకొస్తారు. అంతేకాదు, ఆయన లలిత గీతాలే రాయలేదు, కవిత్వం, కథ, నాటకం ఇలా విభిన్న ప్రక్రియల్లో ఆయన ప్రతిభను చాటుకున్నారు, ఎన్నో పురస్కారాలను అందుకున్నారు. ఈరోజు ఆయనతో మాట్లాడి మరెన్నో విషయాలను తెలుసుకుందాం. ఆయన సినిమాల్లో నటించారు, సినిమా గీతాలని రచించారు, సినిమాల స్క్రిప్ట్లు కూడా రాశారు. ఆయనతో మాట్లాడి మరెన్నో విషయాన్ని తెలుసుకుందాం. నమస్తే వడ్డపల్లి కృష్ణ గారు. నమస్కారం. సో ముందుగా మీకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు. సో ఈరోజు మన ఈ అక్షరం కార్యక్రమంలో మీరు అక్షరం గురించి రాసిన కవితతో మనం ఈ కార్యక్రమాన్ని మొదలు పెడదాం. మీరు రాసిన కవితను మా ప్రేక్షకుల కోసం చదివి వినిపించండి. దూరదర్శన్ యాదగిరి టీవీ వీక్షకులకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు. అక్షరం శీర్షిక కాబట్టి అక్షరం మీద రాసిన నా గేయం ముందుగా మీకు వినిపిస్తాను. అక్షరమే మన బ్రతుకుల కాచే ఆయుధం పరమాయుధం, అక్షరమే మన పలు ప్రగతుల కూర్చే సాధనం జయ సాధనం. ఆదిమ జాతికి సంస్కృతి నేర్పిన వేదం జ్ఞానం అక్షరం, కాలినడకలకు కారు విమానం కలుగజేసినది అక్షరం, బోయవాడినే వాల్మీకిగా తీర్చిదిద్దినది అక్షరం, రాతిగుండెలో రామాయణముగా రాగమెత్తినది అక్షరం, కమ్ముకున్న చీకట్లను శీల్చే కాంతిరేఖయే అక్షరం, ఎడారి గుండెల సేదల తీర్చే ఓ యాశస్వియే అక్షరం. ఆ అక్షరాలనే జనులంతా శ్రద్ధగా బుద్ధిగా నిర్వాలి, అజ్ఞానాల అంధకారముల ఆవలి తీరం తరమాలి. అక్షరమే మన బ్రతుకుల కాచే ఆయుధం పరమాయుధం అంటూ నేను మొట్టమొదట ఎప్పుడో రాసిన ఈ గేయం, అక్షరం గేయం, ఈ సందర్భంగా మళ్ళీ నేను వినిపించడం ఆనందదాయకంగా ఉంది. థ్యాంక్ యూ సార్, చాలా గొప్ప కవిత. అక్షరం ఎలా మన జీవితంలో ఒక భాగమో, ఆ అక్షరం ద్వారా మనం ఎలా మన జీవితాన్ని నడిపించుకుంటున్నామో చాలా అద్భుతంగా చెప్పారు. అయితే మీరు లలిత గీతాలకి చాలా ఫేమస్, మీ పేరు చెప్పగానే లలిత గీతాలు వాటి గురించి మాట్లాడుకుంటారు. అయితే ముందుగా మనం మన కార్యక్రమాన్ని మీ లలిత గీతాలు ఎప్పుడు రాయడం మొదలుపెట్టారు ఆ విషయాలను తెలుసుకుందాం, దాని గురించి చెప్పండి. లలిత గీతాలు నేను 67 నుంచి రాయడం మొదలుపెట్టాను. 68 డిసెంబర్లో ఏకంగా 2 లలిత గీతాలు ఆకాశవాణి ఆమోదించి నాకు తెలియజేయడం జరిగింది. అందులో మొట్టమొదటి లలిత గీతాలు 2 ఏకంగా ఆమోదితం పొందినవి. జనవరి 69 ప్రసారమైనవి, ఒకటి దేశభక్తి గీతం, మరొకటి ప్రకృతి గీతం. కనరా నీ దేశం వినరా సందేశం, కనులు తెరచి ఒక్కసారి కనరా నీ దేశం, మనసులోన మంచి నుంచి వినరా సందేశం, ఇది దాని పల్లవి. ఇది దేశభక్తి గీతంగా. అయితే మళ్ళీ ప్రకృతి పరంగా, వర్షించవ మేఘమా వరిచేలు ఫలించగా, వనములు చిగురించగా మనముల నలరించగా, వర్షించవ మేఘమా వరిచేలు ఫలించగా అంటూ మరో పల్లవితో ఈ ప్రకృతి గీతం. ఈ 2 ఏకంగా ప్రసారం కావడం నాకెంతో ఆనందాన్ని కలిగించింది. అప్పటి నుంచి నేను అత్యంత ఉత్సాహంతో లలిత గీతాలు రాయడం ఆరంభించాను. అలాగే రాస్తూ రాస్తూ ఈ మాస పాటలు కూడా నేను రచించినవి ప్రసారం కావడం విశేషం. అందులో ముఖ్యంగా 1972 సెప్టెంబర్లో ఈ మాస పాటగా ప్రసారమైంది అందరికీ నచ్చిన గేయం, నాకు ఎంతో నచ్చిన గేయం. జగతి రథం జై కొడుతూ ప్రగతి పథం పైపోని, ప్రగతి పథం పైన జగతి పండు వెన్నెలైరాని, స్వార్థానికి కట్టనిమ్ము శాశ్వతముగ సమాధి, అది ఏ దేశాభ్యుదయపు అందమైన పునాది అంటూ నేను అప్పుడు రాశాను.
నిజానికి స్వార్థమే అన్ని అనర్థాలకు మూల కారణం. అది ఇప్పటికీ అలాగే స్వార్థం మితిమీరిపోతూనే ఉంది. అయితే సాధారణంగా మీరు ఈ లలిత గీతాలన్నింటినీ రాశారు, వీటి మీదనే మీరు పిహెచ్డీ కూడా చేశారు. మీ పిహెచ్డీ చేసిన తొలి వ్యక్తి మీరు, తొలి వ్యక్తే కాకుండా ఆ డాక్టరేట్ పట్టాన్ని కూడా అందుకున్నారు. ఆ సమయంలో దాదాపుగా లలిత గీతాల మీద పిహెచ్డీ చేస్తారు, అసలు చేయాల్సింది ఏముంది అన్నా కానీ లేదు లేదు దీనిలో చాలా ఉందని చెప్పేసి మీరు ఆ సమయంలోనంటే 1980-70 ప్రాంతాల్లో పిహెచ్డీ చేసి పట్టాన్ని అందుకోవడం కాకుండా ఆ రచనల్ని చేసి పుస్తకంగా కూడా వేశారు. అయితే ఇదే కాకుండా నమో నమో శ్రీ వెంకటరమణ అన్న ఒక పాటను రాశారు, ఆ పాటకు సంబంధించిన నేపథ్యం చెప్పండి. ఇది ఇంకా గేయ రచనలో చేయి తిరగనప్పుడు ఆరంభంలో బాల్య దశలో రాసిన గేయం అది. నమో నమో శ్రీరమణ చూపుము నాపై కరుణ అంటూ దసరా నవరాత్రుల్లో నేను పుట్టి పెరిగిన సిరిసిల్ల వెంకటేశ్వర స్వామి గుడి గోపురం మీద నుంచి లౌడ్ స్పీకర్లో పాటలు వినబడుతూ ఉంటే అప్పుడు నేను ఇది ఆసక్తితో రాసిన చిన్న గేయం ఇది. దీన్ని నా మిత్రుడు పాడడం జరిగింది. అప్పుడు ఊరంతా మారుమ్రోగింది. అది దానికి ప్రేరణగా తీసుకొని నేను లలిత సంగీతాన్ని కూడా రాయాలన్న తలంపు కలిగింది. సో లలిత గీతాలే కాకుండా సినిమాలకి పాటలు రాశారు, స్క్రిప్ట్ రాశారు, సినిమాల్లో కూడా నటించారు. సో ఈ సినిమా రచనకు వచ్చేటప్పుడు లలిత గీతాలు అన్న టాపిక్ ఏదైతే ఉందో అదొక రకంగా ఉంటుంది సినిమా రచన. ఆ రెండింటి మధ్య వ్యత్యాసాన్ని గురించి చెప్పండి. లలిత గీతం అనేది భావగీతం. తాళం లయ తప్పకుండా రాగయుక్తంగా పాడగలిగే ప్రతి భావగీతం లలిత గీతం అంటూ నా పరిశోధనా గ్రంథంలో నేను పేర్కొనడం జరిగింది, దీన్ని నిరూపించడం జరిగింది. సినిమా గీతం అనేది వివిధ వాయిద్యాలతో కూడుకొని వివిధ సన్నివేశాలకు అనుగుణంగా నడిచేది సినీ గీతం. అప్పుడప్పుడు భావం లేకపోయినా బీట్ ప్రధానంగా సాగుతుంది, అది సినీ గీతం. భావమే ప్రధానంగా సాగేది సరళ సాహిత్యం, సరళ సంగీతంతో కూడుకున్నది లలిత సంగీతం, లలిత గీతం. సో గేయాలు రాశారు, గేయాల తర్వాత మళ్ళీ కవిత్వం కూడా రాశారు, కవిత్వ సంపుటాలు ప్రచురించారు కూడా. అయితే మీకు బాగా నచ్చిన ఒక పుస్తకం, దాని నేపథ్యం గురించి చెప్పండి మీరు రాసిన రచనల్లో. నేను మొదట్లో ఫస్ట్ కనరాని దేశం దాన్ని ప్రసారమైన పల్లవినే తీసుకొని కనరాని దేశం పేరుతోనే గేయ సంపుటి ప్రచురించాను 1971. ఆ తర్వాత అంతర్మదనం కవితా సంపుటిని వెలువరించాను, దాన్ని మా గురుగారు ఆచార్య సి నారాయణరెడ్డి గారికి అంకితం ఇవ్వడం జరిగింది. దానికి ఆరుద్ర గారు పీఠిక సమకూర్చారు. ఆ తర్వాత వెలుగుమేడ అని గేయ నాటికల సంపుటి 9 గేయ నాటికలను కలిపి ఒక సంకలనంగా వెలువరించాను. ఎందుకంటే నారాయణరెడ్డి గారిలాగా ఒక లలిత గీతాలు సినీ గీతాలే కాక గేయ నాటికలు కూడా రాయాలని అలా రాసి రచించి రాణించగలిగాను. అలాగే ఆ గేయ నాటికలు 60కి పైగా సంగీత నృత్య రూపకాలని రచించి నాకు ఒక గేయానికే కాకుండా రూపకానికి కూడా ప్రత్యేక ముద్రను ఏర్పరచుకోగలిగాను. అలాగా రూపకాలే ఈ అమెరికా తెలుగు సంస్థలు ఆటా తానా నాట ఇవన్నింటికి కూడా నేను స్వాగత గీతాలు రచించి స్వాగత గీత సంగీత నృత్య రూపకాలు రచించి నేను పేరు గడించగలిగాను. ఈ గేయమే పాటనే నన్ను ప్రపంచానికి పరిచయం చేసింది ఒక విధంగా. ఆశ్చర్యం వేసే విషయం ఏంటంటే రచనలు చేయడం, వాటిని పుస్తకాలుగా తీసుకురావడం అనేది సాహసంతో కూడుకున్న పని. అంతేకాకుండా నిజంగా మీ గురించి చదువుతున్నప్పుడు లేదంటే ఒక పుస్తకంతో ఇంకో పుస్తకం కంపేర్ చేసుకుంటే ఎలా ఒక వ్యక్తి ఇన్ని రచనల్ని ఇంత సమర్థవంతంగా చేయగలిగారన్న ఆశ్చర్యం కలుగుతుంది. సంతోషమైన విషయం ఏంటంటే మీ రచనలు కూడా పాఠ్యాంశాలుగా ఉన్నాయి, ఆ విషయం గురించి చెప్పండి. 1992 తెలుగు విశ్వవిద్యాలయం బాల గేయాల రచనల పోటీ నిర్వహించింది. బాల గేయాలు కాదు, బాల సాహిత్య రచనల పోటీ నిర్వహిస్తే నేను చిరుగజ్జల పేరుతో ఒక 100కు పైగా బాలగేయాలు రచించి పంపించగా దానికే ప్రథమ బహుమతి లభించింది. ఆ విధంగా అందులో చెట్ల మీద ఒక గేయం రాశాను. చెట్లే జగతికి పనిముట్లు, చెట్లే ప్రగతికి తొలిమెట్లు, అందుకే వాటిని పెంచాలి, ఆనందాలను పంచాలి. మండు టెండలో నీడలనిచ్చి, మాడే కడుపుకు ఫలాలనిచ్చి,
కంపు ఒట్టు విషవాయువులన్నీ కడుపు నిండను తామే పీల్చి ప్రాణవాయువు అందించేవి, పరిసరాల రక్షించేవి చెట్లు చెట్లు చెట్లు, ఆ దేవుని దీవెనలైనట్లు అంటూ నేను రచించిన అగేయం. బాలభారతి పుణ్యవాళ్ళు వాళ్ళ మహారాష్ట్రలో తెలుగు వాళ్ళ కోసం రూపొందించిన తెలుగు వాచకంలో దాన్ని పాఠంగా, నా పాటను పాఠంగా పెట్టుకోవడం జరిగింది. అలాగే వాతావరణ కాలుష్యం మీద రచించింది కూడా పాఠ్యాంశంగా నిలిచింది. పాటలు, గజల్లు కూడా ఒక పుస్తకాన్ని తీసుకొచ్చారు, నాటకాలని కూడా మీరు సంకలనం చేశారు. అయితే ఈ నాటకాలని కూడా అంతకుముందు ప్రదర్శనలు ఇచ్చారు, దాంట్లో మీరు నటించారు. ఈ అనుభవం గురించి అండి, సాహిత్యాన్ని ఒక నాటకంగా తీసుకొస్తున్నప్పుడు, లేదంటే ఆ నాటకాన్ని సినిమాగా, ఒక సాహిత్యము నాటకంగాను తీసుకొస్తారు సినిమాగాను తీసుకొస్తారు, సో మీరు ఒక వ్యక్తిగా యాక్టర్గాను ఉన్నారు, నాటకాలని కూడా రచించారు, స్క్రిప్ట్ రాశారు, పాటలు రాశారు, డైరెక్షన్ డిపార్ట్మెంట్ అన్ని రకాలుగా ఒక రకంగా చూసుకుంటే మల్టీ టాస్కింగ్, మల్టీ టాలెంటెడ్ అని చెప్పొచ్చు. అయితే ఈ రకంగా చూసుకున్నప్పుడు మీరు ఈ నాటకాలని మీ రచనల్లో దీన్ని నాటకంగా రూపొందిస్తున్నప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు? మొదట్లో నేను హై స్కూల్లో ఉన్నప్పుడే అనేక నాటకాలు వేయడం జరిగింది. అందులో ఎక్కువగా పేటెంట్ మందు, 70, త్రిశంకు స్వర్గం, ప్రజారాజ్యం ఇలాంటివన్నీ నేను ఆ నాటకాల్లో వేయడం వల్ల, అంటే మా హెడ్ మాస్టరు అప్పుడు ఆటలు కంపల్సరిగా ఆ విద్యార్థులు ఆడాల్సిందే, కంపల్సరిగా నాటకాలు వేయాల్సిందే అని అప్పుకొండం ఆచార్య అని మా హెడ్ మాస్టర్ ఉండేవారు ఆయన. అలాగా అన్ని ఇంట్లోకి మమ్మల్ని, మేము హాకీ, వాలీబాల్, ఫుట్బాల్ అన్నీ ఆడేవాళ్ళం. ఇప్పట్లాగా ఎంసెట్ గొడవలు అప్పుడు లేవు కాబట్టి 4:30 వరకు స్కూలు, ఆ తర్వాత ఆటలు, రాత్రిళ్ళు ఇంటి వద్ద చదువుకోవడం ఇలాగా సాగేది. ఆ విధంగా ఆ నాటకాలు వేయడం వల్ల ఆ నాటకం ఎలా రాయాలి, ఏకాంకికలు ఎలా రాయాలి, స్త్రీ పాత్ర లేకుండా ఎలాగ రాయాలి, రంగం మాటి మాటికి తెరదించకుండా ఎలా ఉండాలి అన్నది తెలుసు కాబట్టి ఆ విధంగా ఏకాంకికలు రాశాను. వెలుగొచ్చింది అని మొట్టమొదట 1976 తెలంగాణ మాండలికంలోనే నేను నాటిక రచించాను. వెట్టి చాకిరి విముక్తికి దానికి భూమికగా అది అప్పుడు కరీంనగర్ జిల్లాలో అనేక చోట్ల ప్రదర్శింపబడి దానికి అవార్డులు కూడా రావడం జరిగింది. ఆ విధంగా అది ప్రధాన భూమికగా నాకు ఒక అనుభవ వేదికగా నిలిచింది సినిమా రంగానికి వెళ్ళడానికి. ఇది అంటే మనం బాల్యంలో క్రమక్రమంగా ఏవైతే చేస్తామో అవి మున్ముందు ఉపయోగపడతాయనడానికి నిదర్శనంగా నిలిచింది. ఆ విధంగా ఒక 10 నాటికలు రచించి రంగతరంగాల పేరుతో నేను పుస్తకంగా వేశాను. ఆ తర్వాత ప్రపంచ తెలుగు మహాసభలు హైదరాబాద్లో 2017 జరిగినప్పుడు హైదరాబాద్ గురించి అందరికీ తెలిసేలాగా భాగ్యనగర్ పేరుతో భాగమతి కులీ కుతుబుల ప్రణయ ఇతివృత్తాన్ని నేపథ్యంగా మలిచి మొత్తం దాన్ని చరిత్రను అందరికీ తెలిసేలాగా చేశాను. అది రవీంద్రభారతిలో ప్రదర్శనలు పొంది అందరినీ అలరించింది. అది అలాగా నాటకాలు, రూపకాలు అనేక 60 రూపకాలు, ఈ నాటికలు ఇవన్నీ రాయడం జరిగింది. అలాగే దూరదర్శన్ కోసమే మంచు తెరలు అని ఒక టెలిఫిలిం నేను సమర్పించడం జరిగింది. అంటే దానికి రచయిత నేను, ధర్మవర సుబ్రహ్మణ్యం దాన్ని రూపొందించి సమర్పించడం జరిగింది టీవీకి. అందులో అది అతని జీవితానికే ఉపయోగపడింది. ఆయన విడాకులు తీసుకోవడానికి ఇద్దరు భార్యాభర్తలు కోర్టు వరకు వెళ్ళిన దాన్ని కూడా ఆ ఎపిసోడ్, ఆ టెలిఫిలిం చూసిన తర్వాత ఆయన భార్య మొత్తం కేసు విత్డ్రా చేసుకొని ఆయనతో కాపురానికి వచ్చింది మళ్ళీ. ఆ విధంగా అంటే మంచు తెరలు అనేవి భార్యాభర్తల్లో, మనస్పర్తలు అనేవి మంచు తెరలుగానే ఉండాలి తప్ప ఇనుప తెరలు కాకూడదు అన్నది దాని సందేశం. అది ఆ విధంగా ఒక చరితార్థంగా నిలిచింది నాకు ఆ నాటిక. నిజంగా ఇలాంటివి విన్నప్పుడు సాహిత్యం ఏం చేయగలుగుతుందంటే మనుషుల మధ్య ఇలాంటి తెరల్ని తీసేస్తుందని ఖచ్చితంగా చెప్పొచ్చు. అయితే ఈ సందర్భంగానే నాకు గుర్తుకొచ్చిన ఇంకో విషయం ఏంటంటే, మీరు మీ బాల్యంలో
టెన్త్ చదువుకుంటున్నప్పుడు అనుకుంటాను, హాల్ టికెట్ కోసం మీ హెడ్ మాస్టర్ మిమ్మల్ని నాటకం వేస్తే కానీ మీకు హాల్ టికెట్ ఇవ్వనని మిమ్మల్ని అడిగారు, ఆ సందర్భం గురించి చెప్పండి. మొదట్లో అసలు నాటకం వేద్దామంటే అవకాశం వచ్చేది కాదు. ఆ తర్వాత ఏ విధంగానైతే అన్ని పేటెంట్ మందు లవ్ మ్యారేజ్ వాటిలో కూడా హీరోగా కూడా యాక్ట్ చేసి అందరి మన్నలు పొందిన తర్వాత నేను హెచ్ఎస్సిలో, అంటే అది ఒక టర్నింగ్ పాయింట్ కాబట్టి నేను చదువుకోవాలి, ఎప్పుడు స్కూల్ ఫస్ట్ వచ్చేవాడిని కాబట్టి అప్పుడు కూడా స్కూల్ ఫస్ట్ రావాలి కాబట్టి నేను వేయనన్నాను వేషాలు. అప్పుడు కాదు కాదు నువ్వు వేస్తే తప్ప హాల్ టికెట్ ఇవ్వనన్నారు ఆయన. ఆ విధంగా అంటే ఏదైతే మనము కావాలనుకున్నప్పుడు దొరకలేదు, వద్దనుకున్నప్పుడు కావాలి నువ్వే అన్నట్టుగా అలాగా పరిణమించింది అది. అంటే ఆ విధంగా అప్పుడు ఒక అక్కినేని నాగేశ్వరరావు గారిలాగా యాక్ట్ చేయాలి అన్నట్టుగా నేను ఆ రంగస్థలం మీద నటించేవాడిని. చిత్రం ఏమిటంటే అదే అక్కినేని నాగేశ్వరరావు గారి ప్రోత్సాహంతో ఆయన చిత్రానికే పిల్ల జమీందారులో 1980లో నేను ఒక యుగల గీతాన్ని రచించే అదృష్టం నన్ను వరించింది. సో ఆ టైంలో నిజానికి ఆ సినిమాకి మీరు పాట రాసినప్పుడే భానుమతి గారు అనుకుంటాను ఆ సినిమాలోనే అనుకుంటాను, ఆవిడ కూడా ఆవిడ కూడా మీకు పాట రాయమని అడిగారు. ఆ సమయంలో అది ఛాలెంజింగ్గా ఉండి ఆ అనుభవాన్ని కూడా మీరు ఒక దగ్గర రాసుకున్నారు, ఆ విషయం గురించి చెప్పండి. 1979లో ముందు నేను భానుమతి గారిని కలిశాను, ఆమెతో నాకు పరిచయం లేదు. అయితే బయట ఎప్పటిలాగే విజిటింగ్ కార్డ్స్ లేవు కాబట్టి నేను నా కావ్యాలు ఇచ్చాను వాళ్ళ ఆమె అసిస్టెంట్కి వెళ్ళి చూపించమని. అంత ఒక అరగంట తర్వాత పిలిచి ఆమె అడిగింది, నీ పదాలన్నీ దాశరథి నారాయణ రెడ్డి గారిలాగా పడుతున్నాయి, నువ్వు పాట ఎందుకు రాయకూడదు అని అడిగింది. అంటే మనం వెళ్ళిన దానికే కాబట్టి వెంటనే ఎగిరి అంతేయకుండా మీరు అవకాశం ఇస్తే రాస్తానండి అన్నాను. నేను అవకాశం ఇస్తాను కానీ నువ్వేదో భావగీతం రాసి ఇలా కాపడి నా ముందు పడేయడం కాదయ్యా, నేను బాగానే వినిపిస్తాను రాస్తావా అంది ఆమె. మీదంతా రాగ ప్రస్థానం, నాది మాత్రా ప్రస్థానం, మీటర్ తెలిసిన వాడినే కాబట్టి ఏ మ్యాటర్ అయినా ఇవ్వగలను అన్నాను. ఓహో మాటలు బాగా చెప్తున్నావు, మరి పాటలు రాస్తావో చూస్తానని ట్యూన్ వినిపించింది ఆమె. రచయిత్రి, సినిమా పేరు రచయిత్రి, శరత్ బాబును మొట్టమొదటి హీరోగా పరిచయం చేస్తుంది. ఈ హీరో ప్రేమించిన అమ్మాయి ఇంకొకరి మీద మనసు పడుతుంది, అప్పుడు ఆయన మదన పడుతూ పాడుకోవాల్సిన హీరో గీతం అది. నీవే లేని ఈ జీవితమే కలయై కరిగనుగా, నాలో కలతై మిగిలేనుగా, పల్లవి లేని పాటగా వలపే తాళం తప్పెనుగా, దేవీ రాగం మారెనుగా అంటూ బాధగా పాడుకోవడం అన్నమాట అది. అది చూసి ఆమె నిజంగా ఆశ్చర్యపోయింది, సన్నివేశానికి అనుగుణంగా సరిగ్గా తాళం తప్పకుండా బాణికి బాగా రాశావయ్యా, ఒక్క పదం కూడా తీసేయమని నేను అనలేకుండా అంత బాగా ఇచ్చావు, పల్లవి లేని పాటగా వలపే తాళం తప్పెనుగా అన్నావు, ఇంకంతకు మించి నాకు కావాల్సిందేముంది, బాగుంది అని అలాగే చరణాలు కూడా రాయమన్నది. అలాగే ఛాలెంజింగ్గా చరణాలు రాసి మెప్పించాను. కాబట్టి భానుమతి గారి కంటే ముందే నాకు అక్కినేని నాగేశ్వరరావు గారితో పరిచయం మా గురుగారు నారాయణ రెడ్డి గారి ద్వారా ఏర్పడింది. ఆయన అడిగాను కానీ అప్పటికి ఇంకా ఇవ్వలేదు ఆయన. ఎప్పుడైతే భానుమతి అవకాశం ఇచ్చిందని తెలిసిందో ఆమె సంగీతం సాహిత్యం రెండూ తెలిసిన ఆవిడ కాబట్టి తప్పకుండా ఇతనిలో సత్తా ఉండే ఉంటుంది అన్నది గ్రహించాడు ఆయన. నన్ను సంగీతం శ్రీనివాసరావు గారికి పరిచయం చేయడం, ఆ విధంగా పిల్ల జమీందారు చిత్రంలో నీ చూపులోన విరజాజివాన ఆవానలోన నేను తడిసేన హాయిగా మంచి యుగల గీతం. అప్పుడు ఆ సంవత్సరం అంతా శిలోన్ ద్వారా మారుమోగిన యుగల గీతం ఇది హిట్ సాంగ్గా నిలిచింది అప్పుడది. అలాగా సినీ ప్రస్థానం, ఇద్దరు లెజెండరీ ఆర్టిస్టుల చేత నాకు తొలి మలి అవకాశాలు లభించడం ఆనందదాయకంగా నిలిచింది. తర్వాత మన లలిత గీతాలు అనగానే ఆ సమయంలో అసలు నిజానికి ఇప్పుడు మనం ఫైన్ ఆర్ట్స్ అంటున్నాం కానీ ఒకప్పుడు ఆ లలిత కళలు కానీ లలిత కళలు అని మనకు పాఠ్యాంశంలో ఉండేవి, ఇప్పుడు ఫైన్ ఆర్ట్స్ అని అంటున్నాం. దాదాపుగా ఇప్పుడు కాంటెంపరీ జనరేషన్స్కి లలిత కళలు తెలియదు, ఫైన్ ఆర్ట్స్ అంటే మాత్రం టక్కున చెప్పేస్తారు అవును ఫలానా అని. అయితే లలిత గీతాల మీద ప్రచార గీతాలు ఉంటాయి, ప్రసార గీతాలు ఉంటాయని నిరూపించి దానికి ఇంకా స్కోప్ ఉంది, ఇంకా రీసెర్చ్ చేయొచ్చు అని నిరూపించారు, ఆ నేపథ్యం గురించి చెప్పండి. మొదట్లో నేను 1981లో ఎంపీల కోసం ప్రయత్నించాను లలిత గీతాలది. అయితే ఇందులో ఏముంది, లలిత గీతాల మీద ఎంపీలు కష్టం లేండి అని నన్ను వదిలేదు అది
తీసేశారు. అప్పుడు సరే నేను డిసప్పాయింటే నేను అన్న అప్పుడే మొదలు చెప్పాను, మీరు అవకాశం ఇవ్వకపోతే నాకేమి నష్టం లేదు, మీ డిపార్ట్మెంట్కే నష్టం. ఏమిటి అలా అంటున్నారంటే, అంతేనండి నేను ఒక పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను, నాకు సింగిల్ ఇంక్రిమెంట్ కూడా ఇవ్వదు నా డిపార్ట్మెంటు, కానీ మీరు నష్టపోతారని చెప్పాను. సరే చూద్దాం నుండి తర్వాత అన్నారు. అదే మళ్ళీ 1994లో మీరు పిహెచ్డీ చేస్తారంటే ఇస్తామన్నారు లలిత గీతాలు. మరి అప్పుడు ఎంపీలు అడిగితే ఇవ్వలేదు కదా, పిహెచ్డీకి ఇస్తారంటే. ఇప్పుడు ఇప్పటి వరకైతే మీరు 1000 వరకు లలిత గీతాలు రాశారు, మీ లలిత గీతాల మీదే పిహెచ్డీ చేసే ఆస్కారం ఉంది, అయినా ఇంతవరకు లలిత గీతాల మీద ఎవరూ పిహెచ్డీ చేయలేదు, కాబట్టి మీరు చేస్తే బాగుంటుందని మేము అభిప్రాయంతో మేము మీకు అవకాశం ఇస్తున్నాం అన్నారు. తప్పకుండా అని చెప్పాను. అలాగా ఒక బాలాంత్ర రజనీకాంతరావు, ఆరుద్ర, తొలి నేపథ్య గాయకులైన సాలూరు రాజేశ్వరరావు, ఆర్ బాల సరస్వతీదేవి, వీళ్ళందరినీ నేను ఇంటర్వ్యూ చేసి దాన్ని ఒక విధంగా ఒక రూపానికి తీసుకొచ్చాను. అంటే లలిత గీతం అనగానే చాలా తేలికైనదిగా భావిస్తాం, కానీ అది ఎంత భారగీతమో తెలిసింది దిగితే కానీ, ఎందుకంటే దానికి లక్షణ నిర్దేశం లేదు అప్పటికీ, అవన్నీ నేనే ఏర్పరచుకోవాల్సి వచ్చింది. అది కాలిబాట కూడా లేదు, నేనే కంకర రోడ్డు తార రోడ్డు వేసుకోవాల్సి వచ్చింది. 1910లో గురజాడ రచించిన దేశభక్తి గీతాన్ని, ప్రచురిత దేశభక్తి గీతాన్ని భూమికగా తీసుకొని దాన్ని అవతరణ గీతంగా మలిచి, ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై కొమ్మలో కొమ్మనై నునులేత రెమ్మనై ఈ అడవి దాగిపోనా ఎట్లయినా ఇచటనే ఆగిపోనా అని దేవులపల్లి కృష్ణశాస్త్రి రచించిన ఈ గీతం అచ్చమైన లలిత గీతం. ఇది వికాస గీతం అని బసవరాజు, కొల్లాయి గట్టితేనేమి మా గాంధీ కోమటై పుట్టిదేనేమి, ఇలాంటివి బసవరాజు రచించిన గీతాలు కూడా. వాళ్ళిద్దరు సమకాలికులు, వాళ్ళిద్దరిని లలిత గీత వికాసకర్తలుగా నేను ప్రతిపాదించాను, అవతరణకర్తగా గురజాడను. ఆ విధంగా తర్వాత మల్లవరపు విశ్వేశ్వరరావు, బాలాంత్ర రజనీకాంతరావు, అడవి బాపిరాజు, వింజమూరు శివరామారావు, బస్ ఇంద్రగంటి హనుమశాస్త్రి, వీళ్ళందరివి బోయి భీమన్న, దాశరథి, నారాయణ రెడ్డి, బాపురెడ్డి ఇలాంటి వాళ్ళు, వీళ్ళందరినీ విస్తారకర్తలుగా నిరూపించడం జరిగింది. అక్కడి నుంచి మళ్ళీ నవ విస్తారంగా వ్యాప్తి కోసం పాటు పడిన వాళ్ళు వడ్డేపల్లి కృష్ణ, కోపల్లె శివరాం, ఆచార్య తిరుమల, డాక్టర్ తిరుమల శ్రీనివాచార్య ఇలాంటి వాళ్ళందరినీ నేను పేర్కొనడం జరిగింది. అయితే ఎప్పుడైతే అసలు దీనికి ఆస్కారమే లేదని అన్నారో, అలా కాదు, నాకే కాదు మరో ప్రసార లలిత గీతాలు, ప్రసార లలిత గీతాలకు కూడా ఆస్కారం ఉన్నదని నిరూపిస్తూ తెలుగులో లలిత గీతాలు అన్న అంశంతో నేను ఒక ప్రామాణిక సిద్ధాంత గ్రంథాన్ని సమర్పించి ఉస్మానియా ద్వారా డాక్టరేట్ పట్టా సాధించుకోగలిగాను. అది కూడా ఎందుకంటే అందులో నా ఆశయం కూడా ఏమిటంటే, నారాయణ రెడ్డి గారిలాగా లలిత గీతాలు, సినీ గీతాలు రాశాను, రూపకాలు రాశాను, గేయనాటికలు రాశాను, గజళ్ళు రాశాను, అయితే డాక్టర్ సి నారాయణ రెడ్డి అని వెండి తెర మీద ఎలాగైతే కనిపిస్తుందో నా పేరు కూడా డాక్టర్ వడ్డేపల్లి కృష్ణ కనిపించాలి అనుకున్నాను. అలాగే నేను ఆ డాక్టరేట్ పట్టా సాధించాను. అమృత కలశంలో వారి పేరు కిందనే నా పేరు చూసుకున్నాను. ఆ విధంగా అంటే మనం అనుకునే అన్నీ జరగకపోవచ్చు, కానీ ఒక తపన, నిరంతర సాధన మనకు అలవడితే ఎప్పటికైనా తప్పకుండా మనం సాధించగలమన్నది నేను నా జీవితంలో నిరూపించుకోగలిగాను. బాల సాహిత్యం గురించి మీరు రాసిన పుస్తకాల గురించి చెప్పండి. చిరుగజ్జలు అని అప్పుడు రాశాము. అప్పుడు మళ్ళీ వడ్డేపల్లి రాగ రామాయణం అందరికీ ఉపయోగంగా, ఎలాగ అసలు వాల్మీకి రామాయణం అన్ని ఒక 100,000 శ్లోకాలది, అనేక పద్యాలది, అందరూ చదివే ఓపిక ఈ రోజు లేదు కాబట్టి ఒక 100 పేజీల్లో అందరికీ అర్థమయ్యేలాగా సులభ శైలిలో వాల్మీకి రామాయణాన్ని అనుసరిస్తూ నేను రాయడం జరిగింది. దాన్ని దానికే తెలంగాణ సారస్వత పరిషత్తు పురస్కారాన్ని ప్రకటించింది. అంతకుముందు వడ్డేపల్లి గేయవల్లి అని 1995లో నా సాహిత్య జీవిత రజతోత్సవం సందర్భంగా వెలువరించిన వడ్డేపల్లి గేయవల్లికి మొట్టమొదటి గేయ సాహిత్య పురస్కారం లభించింది. అలాగా నేను ఇంకోటి ముఖ్యంగా ఏమిటంటే, గేయము
మీరు లలిత గీతం, బాలల లలిత గీతం కోసం జాతీయ బాలల సామూహిక గానం అని ఒక ప్రక్రియ ఆల్ ఇండియా రేడియో ప్రకటించింది. 1995 నేను రాసిన గీతమే అది ఆమోదం పొంది ఆల్ ఇండియా రేడియో ద్వారా అన్ని స్టేషన్లలో అన్ని రాష్ట్రాల్లో తెలుగు పాట తెలుగులో ఆయా రాష్ట్రాల అనువాదిత భాషల్లో ప్రసారం కావడం చాలా ఆనందించదగిన విషయంగా నేను భావిస్తాను. అది నాకు చిరస్మరణీయం. అదేమిటంటే, మనమంతా ఒక్కటనే మంచి మనసు పెరగాలి, జగమంతా ఒక్కటనే మంచి రోజు రావాలి, బిందువు బిందువును చేరి సింధువుగా పారునుగా, సింధువు సింధువును చేరి సంద్రముగా మారునుగా, మల్లిక మల్లికను చేరి మాలగ రూపొందునుగా, మాలను మలిచేందుకు ఒక దారమే ఆధారముగా అంటూ నేను రాయడం జరిగింది. అది మొత్తం దేశమంతటా మారుమోగింది 1995. ఆ విధంగా అక్కడ జాతీయ కవిగా గుర్తింపు లభించింది. ఆ తర్వాత 21 నేషనల్ సింపోజియంలో నేను ఇక్కడ ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి జాతీయ తెలుగు కవిగా నేను పాల్గొనడం జరిగింది ఆకాశవాణి కవి సమ్మేళనంలో. అంతేకాకుండా లండన్ పార్లమెంటులో, అమెరికా న్యూజెర్సీలో, ఆస్ట్రేలియాలో అనేక చోట్ల నేను అంతర్జాతీయ కవిగా గౌరవాన్ని పొందగలిగాను. సో మీ విలువైన సమయాన్ని మా దూరదర్శన్ అక్షరం కార్యక్రమం కోసం మీరు కేటాయించి ఎన్నో విషయాల్ని మాతో పంచుకున్నారు. మీకు మీ కుటుంబ సభ్యులకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు. మీకు కృతజ్ఞతలు. విన్నారు కదండి, ఈరోజు డాక్టర్ వడ్డేపల్లి కృష్ణ గారితో మాట్లాడి ఎన్నో ప్రక్రియల గురించి, ఆయన జీవితం గురించి తెలుసుకున్నాం. మరో అక్షరం కార్యక్రమంలో మరో అతిథితో కలుద్దాం. అంతవరకు సెలవు.